ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాలు మే మాసంలో మే 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి ద్వాదశ లగ్నాలు, లేదండి నాకు లగ్నం తెలియదు అంటే రాశి నుంచి చూసుకోవచ్చు, అందులోటువంటి తప్పు లేదు. ఎందుకంటే లగ్నం ప్రధానం, దాని తర్వాత రాశి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ వారంలో జరగబోయేటువంటి అంశాలు మనకు తెలియాలంటే ముందుగా ఈ వారంలో అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశుల్లో స్థితి పొంది ఏ గ్రహాలతో కలిసి ఉండి ఏ రాశుల నుంచి ఏ రాశిలోకి మారుతుంది గ్రహం అనేటువంటి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో వృషభ రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు, అది కూడా వక్రించిన బుధుడితో కలిసి. అలాగే మేషంలో రాహువు ఉన్నాడు, తులారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది, మీనరాశిలో మనకి కుజ శుక్ర గురువులు మూడు గ్రహాలు కలిసున్నాయి. ఆ యొక్క శుక్రుడు 24వ తేదీ నుంచి అంటే 22 నుంచి 28 వరకు మనం చెప్పుకుంటున్నాము వార ఫలితాలు, 2 రోజుల తర్వాత మేషంలోకి వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు శుక్రుడు. అలాగే దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ మనకి చంద్రుడి యొక్క సంచారము 22 నుంచి 28వ తేదీ మధ్యలో ఎక్కడెక్కడ సంచరిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే 22 కుంభంలో మకరంలో సంచరిస్తుంటే 23-24 కుంభంలోని, 25-26 మీనంలోని, 27-28 తారీఖులు మేషరాశిలో సంచరిస్తున్నారు. కావున ఈ గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో సంచరిస్తూ చంద్రుడి యొక్క సంచారం ఈ రాశుల్లో ఉంది. కావున ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి ఈ యొక్క వారంలో. అయితే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు రావాలని కోరుకుంటూ మనం మొదలు పెడదాం. ముందుగా మేష రాశి లగ్నము అంటే లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదండి నాకు లగ్నం తెలియదు రాశి నుంచి ఎప్పుడూ చూసుకుంటూ ఉంటానంటే నో ప్రాబ్లం రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. కాకపోతే అది మేషలగ్నం వారికి చూసుకున్నట్లయితే ఈ వారం మీకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది గమనించినట్లయితే కుజుడు అంటే మీ రాశ్యాధిపతి మీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు వ్యయభావంలో ఉన్నాడు. ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి చూసుకున్నట్లయితే 2 రకాల రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ విదేశీ సంబంధించినటువంటి యోగాలను ఇస్తున్నాడు, అంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే విదేశీ ఫలితాలు మరియు విదేశీ ధనయోగాల్ని కాకపోతే ఏదో తెలియని ఒక చిన్న బద్ధకమో లేటో సక్సెస్ అవుతున్నట్టే అనిపిస్తూ లేట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి మీరు కాస్త ఉదయాన్నే లేచి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఆ ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. ఇక ధన విషయంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క వారంలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 24వ తేదీ నుంచి రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాశిలోకి 24వ తేదీ నుంచి ఎంటర్ అవుతున్నాడో ఇక్కడ ధన సంబంధించిన విషయంలో 24వ తేదీ నుంచి మరింత అద్భుతంగా ఉంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి విదేశీ సంబంధించినటువంటి ధనము రావడము, రకరకాల వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాకపోతే ఏదో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు జరిగేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైనా ఒక ఆస్తి తీసుకోవడం కానీ, లేదా వారు ఏదైనా సరే చదువుదాము అని అనుకుంటే వారికి ఏదైనా వారిని చదివించడానికి ఏదైనా మీరు సపోర్ట్ చేయడము ఇటువంటివి కనబడుతున్నాయి ఈ యొక్క వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా
ఈ వారంలో మొదటి రోజు అంటే 22వ తేదీ మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ విద్యా సంబంధించిన విషయాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఈ 23-24వ తేదీ సంతానానికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 25-26వ తేదీలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు కొన్ని యాన్స్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కొంత లాభము మరియు కొన్ని చక్కటి ఫలితాలు రావడం కూడా సూచించబడుతుంది. అంటే కొన్ని లాభసాటి సంబంధంగా కొన్ని ఫలితాలు మీరు పొందుతారు 25-26 తారీఖులు 27-28 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే. ఈ 2 రోజులు మాత్రం మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా చక్కటి ఫలితాలు లాభాలు కనబడుతున్నాయి. కాస్త రుణ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీ యొక్క ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. బట్ ఏదైనా కానీ రుణ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. రుణం ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లోని వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటివి కొంతవరకు ఫలిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆస్తి సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, అవి కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటువంటి మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనేటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా ఈ వారం ఈ యొక్క గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వ్యాపార సంబంధించిన లాభాలకు సంబంధించిన విషయాల్లోని అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారికి మీకు చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు వినండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే వృషభ లగ్నము ఆర్ రాశి సెకండ్ ఆప్షన్, బట్ లగ్నం నుంచి ఎక్కువ ప్రధానంగా తీసుకోండి. వృషభం వారికి మెయిన్గా ఇక్కడ గమనించినట్లయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ లేదా వారికి ఏదైనా సరే వారిని ఏదైనా చదవడానికి ఏదైనా సపోర్ట్ చేయడము మరియు లగ్నాధిపతి అంటే మనకి ఈ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు లాభస్థానంలో ఉంటూ 24వ తేదీ నుంచి ముఖ్యంగా మారుతున్నాడు ఈ యొక్క మేషరాశిలోకి. కాబట్టి ఏంటంటే 24వ తేదీ నుంచి మీ యొక్క స్థితిగతుల్లో లాభాలు అధికంగా చూస్తారు. అలాగే విదేశీ సంబంధించినటువంటి ధనయోగం కూడా మీకు యాక్టివేషన్లో ఉంది ప్రజెంటు. కాకపోతే ఏంటంటే కొంత స్ట్రెస్ను కూడా కలిగిస్తుంది అక్కడ. కాకపోతే 24వ తేదీ నుంచి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉన్న కంపెనీస్తో ఏదైనా డీల్స్ పెట్టుకోవడం కావచ్చు. కొంతమంది చూడండి ఇక్కడ నుంచే విదేశాలకు ఏదైనా ప్రోడక్ట్స్ అది పంపించి అక్కడ అమ్మిపించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా మీకు కొంత లబ్ధి అనేటువంటిది ఉంటుంది. కాకపోతే 22వ తేదీ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి 22వ తేదీ. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్గా మీకు చంద్రుడు మకరంలో సంచరిస్తుంటాడు. 3వ స్థానాధిపతి అయిన చంద్రుడు ఎప్పుడైతే భాగ్యంలో సంచరిస్తుంటాడో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం అనేటువంటిది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే 23-24వ తేదీలు ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే అక్కడ మాత్రం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలోని సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కొంతమంది ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి 24-25వ తేదీలు కరెక్ట్ కాదు.
ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అలాగే ఇక 25, 26 తేదీలు కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లోని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక 27, 28 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీరు ఏదైనా లోన్ తీసుకుందాం అనుకుంటున్నారనుకోండి, ఉదాహరణకి లోన్స్ సంబంధించిన విషయంలోని అనవసరమైనటువంటి గొడవ ఎవరితోని సహోదర వర్గంతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ తేదీల్లో మరింత జాగ్రత్త వహించండి. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వృషభం వారు ప్రధానంగా ఈ వారంలో ఏదైనా గవర్నమెంట్ కంఫర్ట్స్ పొందేటువంటి ఆస్కారం కనబడుతుంది. గవర్నమెంట్ కంఫర్ట్స్ ఏదైనా మీరు పొందుతారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా దేవతా సంబంధించినటువంటి ఉపాసనలు తీసుకోవడము మరియు తండ్రి గారి నుంచి అదేవిధంగా గురువుల నుంచి కొంతవరకు సపోర్టుని పొందడము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి హోమ్ లోన్స్ అనేటువంటివి మొదటి 2 రోజుల్లో మీకు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. దాని తర్వాత మాత్రం కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ప్రయత్నం ద్వారా సఫలీకృతం అవడము, అందులో ముఖ్యంగా మీ తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా లేదా సహోదరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా మీ యొక్క వివాహ ప్రయత్నాలు ముందుకు కదులుతాయి. అయితే ఆ యొక్క వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు ఒక్కసారి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకొని ప్రయత్నం చేయండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెటింగ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే షేర్ మార్కెటింగ్ ఒకటి, మరొకటి మీరు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన మూలంగా కొంతవరకు జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే లబ్ధి పొందుతారు. అలాగే ఇక్కడ ఈ యొక్క వారంలో కొన్ని కొన్ని దైవానుగ్రహం ద్వారా లేనట్లయితే కొంత అదృష్టం ద్వారా కొంత కలిసి వస్తుందేమో అనేటువంటి బాటలో మీ యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీరు కనుక జాగ్రత్తగా ట్రై చేసినట్లయితే 100% కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ లాభస్థానంలో మీరు ఏదైతే లాభాలు బెనిఫిట్స్ పొందాలో ఆ బెనిఫిట్స్ పొందే విషయంలో పాపకత్తెరలో ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చేయాలి మీరు, ఈ రాహువు కుజ శని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నవగ్రహాల్లో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చక్కగా దుర్గాదేవి ఆరాధన లేనట్లయితే చండి ఆరాధన చేయండి, చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే మీకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఓ అద్భుతంగా వచ్చేస్తుంది కదా ఇంకేంటి మనం 100,000 బదులు 10 లక్షలు పెట్టేద్దాం అనేసరికి పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు మాత్రం ఇరుక్కుంటారు. చాలా చాలా కేర్గా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యొక్క 3 గ్రహాలకి చేయడము, మరియు ముఖ్యంగా ఈ వారంలో విష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలకి అధికంగా వెళ్ళొస్తూ ఉండండి, అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉంటారు. మరియు గోవుకి వీలైనట్లయితే పిడికెడు బెల్లం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మిథున లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో రాశినాథుడు ఎవరైతే ఉన్నారో అతను వ్యయస్థానంలో రవితో కలిసి ఉన్నాడు, అంటే తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు. అది కూడా 12వ స్థానంలో. ఎప్పుడైతే తృతీయాధిపతితో కలిసి ఉన్నాడో ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే కాస్త అధిక ఖర్చుల మూలంగా తొందరపడి ఎక్కడైనా అప్పు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ యొక్క అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆల్రెడీ కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో మీకు వారం మొదట్లో అంటే మొదటి రోజు ఏదైనా విదేశీ ధనం కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా కానీ ధనయోగం కనబడుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే భూమి కోసం ఏదైతే మనీ ప్రయత్నం చేస్తున్నామో ఆ యొక్క ప్రయత్న సంబంధించినటువంటి విషయాలు మీకు చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి భూమూలక ధనము లేదా భూమి ఏదైనా అమ్మి ధనం సంపాదించడము లేదా భూమి మూలంగా వచ్చే లాభం వల్ల ధనం రావడం అనేటువంటిది ముఖ్యంగా మీకు 23-24 తేదీల్లో కనబడుతుంది. ఇక 25-26 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పు మూలంగా ధనయోగం కనిపిస్తుంది. అలాగే 27-28 తేదీలు కనుక గమనించినట్లయితే ఇక్కడ జరిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా కొంతమంది చూడండి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటూ ఉంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, క్రియేటివ్ రిలేటెడ్ అంటే డైరెక్టర్స్, యాక్టర్స్, సినిమా ఫీల్డ్ వాళ్ళు లేదా రాజకీయ పరంగా కొంత పలుకుబడి ఉండి దాని నుంచి ఏదైనా పనులు చేయించుకోవడం, తద్వారా ధనం రావడము, క్రియేటివ్ మూలంగా ధనయోగాలు కలగడము, లేదా సంతానము ఎప్పటి నుంచో సంతానానికి ఉద్యోగం దొరికితే బాగుండు, ఇతనికి ఏదైనా ఒక ధనలాభం కలిగితే బాగుంది అనుకుంటూ ఉంటాం. అవి ముఖ్యంగా మిథునం వారికి 27-28 తేదీల్లో కనబడుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క వారంలో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఎంత చక్కగా చేసుకుంటే అంత చక్కగా ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా అకౌంట్స్ మరియు మరొక విషయం ఏంటంటే అకౌంటింగ్ రిలేటెడ్ సంబంధించిన మరియు కోర్టు రిలేటెడ్ అంటే లా రిలేటెడ్ సంబంధించిన, టీచింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో చక్కగా కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతుంది. అయితే ఈ వారంలో ఏంటంటే కొంచెం అప్పు మూలంగా ధనయోగాలు కూడా మీకు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఒక్కోసారి చూడండి మనం అదృష్టం కొద్దీ ఏదైనా మనకి వస్తే బాగుండు ధనము అనుకుంటా, అది కూడా కొంతవరకు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఈ వారంలో ఎక్కువగా ఏంటంటే మీకు క్రియేటివ్ మూలక ధనయోగం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు, ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆ యొక్క అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా మీరు మొదటి 2-3 రోజుల్లోనే కాస్త త్వర త్వరగా ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే శుక్రుడు మళ్ళా ఏకాదశంలోకి ఎప్పుడైతే వస్తున్నాడో శుక్రుడు అక్కడ కొంచెం మరలా కొద్దిగా సన్నగిలుతూ ఉంటాయి ప్రయత్నాలు. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు జరగనున్నాయి. అయితే ఆ యొక్క మార్పులు మంచికా కాదా అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు శుభ సంబంధంగానే ఉంటాయి మీకు మార్పులు అనేటువంటివి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా కాస్త లబ్ధి కలగడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఆకస్మిక మార్పుల వల్ల కూడా కొంత లబ్ధి కలుగుతుంది. కాకపోతే మీరు ఏంటంటే ఇక్కడ ఈ ఆకస్మిక మార్పు మూలంగా మీకు లబ్ధి కలగాలి అంటే మీరు చేయవలసినటువంటిది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే బ్యాంక్ మూలంగా లాభాలు కానివ్వండి, తండ్రి గారి మూలంగా, గురువుల మూలంగా కూడా కొంతవరకు లాభాలు అనేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే రావాల్సిన లాభము ఇదిగో వచ్చేస్తుంది అనుకుంటూ కొంచెం డిలే అవుతూ రావడం అనేటువంటిది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము, లాంగ్ జర్నీస్ అధికంగా ఉంటాయి ఈ యొక్క వారంలో. ముఖ్యంగా 24వ తేదీ నుంచి ఆ యొక్క లాంగ్ జర్నీస్ అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ వారంలో గణపతిని వదిలిపెట్టకండి, రెగ్యులర్గా గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి గమనించినట్లయితే
ఈ వారంలో ముఖ్యంగా ఇక్కడ సప్తమ స్థానంలో సంచారంతో స్టార్ట్ అవుతుంది రాశ్యాధిపతి. అంటే కర్కాటకం వారికి మకరంలో చంద్రుడు ఉండగా ప్రారంభం అవుతుంది, మేషంలో ఎండ్ అవుతుంది. దీనివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వారంలో మొదటి రోజు అంటే 22వ తేదీ కాస్త ఉద్యోగ అవకాశాలు రావడానికి అధికంగా ఆస్కారం ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కాస్త షార్ట్ జర్నీస్ కూడా కొంతవరకు ఉంటాయి 23-24 తేదీల్లో. 25-26 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంత రాజకీయ సంబంధించినటువంటి కొన్ని పనులు అవ్వడము, కొంత సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కొంతవరకు లాభం కలగడం కనబడుతుంది. మరలా 27-28 తారీఖుల్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని అప్పటికప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఉంటుంది 27-28 తారీఖుల్లో. అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో రావాల్సిన డబ్బులు మీరు ఎక్కడి నుంచి రావాలండి ఇది ఇంకా అవ్వట్లేదు అనుకుంటున్నటువంటివి కాస్త ఈ వారంలో వాటికి సంబంధించిన శుభవార్త వినడము, మీకు రావాల్సినటువంటి ధనం రావడం అనేటువంటిది స్పష్టంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఉంటుంది ఈ వారంలో. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంత అధిక ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంది. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి అధిక ప్రయత్నం చేయాల్సినటువంటి స్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు ప్రాపర్టీ మూలంగా ధనం రావడం కానివ్వండి, ప్రాపర్టీ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త చూసుకొని ఆ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంచెం చూసుకొని వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కొంచెం డాక్యుమెంట్స్ అవి చూసుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి అనేటువంటి గ్రహస్థితి మాత్రం గోచారం మీకు చూపిస్తుంది. అంటే ఆ యొక్క అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది. ప్లానడ్గా వెళ్తారు, చక్కగా ఏదైనా ఒక మంచి ప్రణాళిక వేసుకొని మీరు ఈ వారంలో విజయం సాధిస్తూ ఉంటారు అనేటువంటి సందేహం లేదు. మీరు అనుకున్నట్టుగా కొన్ని రుణ సంబంధించినటువంటి విషయాల్లో లబ్ధి పొందుతారు, బ్యాంక్స్ నుంచి కొంతవరకు సపోర్ట్ ఉంటుంది. వివాహం విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా కొంతవరకు ఏమవుతుందంటే కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంది. ఆ విషయంలో కొంత అలసిపోతూ ఉంటారు. మరియు జీవిత భాగస్వామి పార్ట్నర్స్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది ఈ వారంలో. మరియు చూసుకున్నట్లయితే కొంత ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలోని అటువంటి వాటి మూలంగా కొంతవరకు ధనాదాయము పెరగనుంది, లేకపోతే వాటికి కట్టాల్సిన పరిస్థితి, లేకపోతే కొంత కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇగో అయిపోతుంది ముందు కదులుతుంది అనుకునేటువంటిది కాస్త మళ్ళీ ఎక్కడో ఆగినట్టుగా ఉంటూ ఉంటుంది పరిస్థితి. అలాగే మరొక విషయం ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ప్రమోషన్స్ ఇస్తాము అని కొంచెం లేట్ డిలే చేస్తూ ఇవ్వడం అనేటువంటిది కనబడుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారంలో ప్రధానంగా లాభస్థానంలో రవి సంచరిస్తున్నాడు. ఈ లాభ రవి అనేటువంటిది చాలా విషయాల్లో విజయాన్ని చేకూరుస్తాడు. మరియు విదేశీ ఉద్యోగ యోగాల్ని కూడా ఆ యొక్క రవి ఉన్నటువంటి స్థితి, రవి ముందు వెనుకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలతను ఇస్తున్నాయని చెప్పి సూచిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక సింహ లగ్నము, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ యొక్క సింహం వారికి ఈ వారంలో ప్రధానంగా ఏదైనా భూమి కొనుగోలు, కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడము, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా ఉంటే కొంతవరకు వాటికి సంబంధించిన పనుల్లో కాస్త ముందుండడము, మరియు మీ యొక్క శీలము అంటే మీ యొక్క మంచితనం ఏంటి, మీరేమిటనేటువంటి తెలియజేయడానికి చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో లోన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు ఆలస్యం అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కొద్దిగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోని మరియు వారితో ఏదైనా చిన్న చిన్న గొడవల విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
బట్ ఏదేమైనప్పటికీ కూడా లోన్స్ లభించడం అనేటువంటిది కూడా స్పష్టంగా ఉంది ఈ వారంలో కనుక చూసుకున్నట్లయితే. అయితే సింహం వారికి ఈ మూడవ స్థానంలో కేతు ఉన్నందుకు మూడవ స్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా మీకు మేషంలోకి మారిపోతున్నాడు 24వ తేదీ నుంచి ఆల్మోస్ట్. ఎప్పుడైతే మేషరాశిలోకి మారుతున్నాడో ఇక్కడ రాహుతో కలిసి ఉండడం అనేటువంటిది ముఖ్యంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, అంటే 24వ తేదీ నుంచి పర్టికులర్గా ఒక 28 రోజులు ఉంటుంది ఆ యొక్క గ్రహస్థితి, 25 రోజులు ఉంటుంది. ఆ సమయంలో పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, లేనట్లయితే ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడుతున్నాయి. అలాగే కొద్దిగా ఒక 2 రోజులు మాత్రం కొంచెం ఏదో తెలియని ఒక స్ట్రెస్లో ఉంటారు సింహం వారు, సింహలగ్నం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మంచి సూచన, చేయడానికి ఉత్సాహం చూపించాలనేటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నాలు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్గా వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా మీరు ఏదైనా సరే కొత్త వారిని కలవడము, ఏదైనా కొత్తగా అగ్రిమెంట్స్ చేయడము ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అయితే రుణ సంబంధించినటువంటి విషయాల్లో బాగునే ఉంది, చక్కగా ఫలకృతం అవుతుందని చెప్పి మనం అనుకున్నాము. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాల విషయంలో కూడా ఈ వారంలో చూసుకున్నట్లయితే ఉద్యోగంలో కొన్ని కొన్ని ఆకస్మిక మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క మార్పుల మూలంగా కూడా మీరు లాభాన్ని పొందుతారనేటువంటి సందేహం లేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసేటువంటి వారికి, రైతులకు ప్రధానంగా ఈ వారం చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే రైతులకు చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి, దత్తాత్రేయుడు యొక్క పారాయణం చేయండి, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్ర సాధన చేయండి, గోవుకి చక్కగా పిడికిడి బెల్లము మరియు అరటికాయలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక కన్యాలగ్నము మరియు కన్యారాశి. ఈ కన్యాలగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యాలగ్నము వారికి ప్రధానంగా తీసుకోండి, లగ్నం తెలియని వారు రాశి పరంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ వారము ప్రధానంగా కొన్ని కొన్ని ఆలోచనలు, ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి లోన్స్ ఎట్లా తేవాలి అనే దాంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీ ఆలోచనలు కూడా మొత్తం కూడా ఏంటంటే కాంపిటేటర్స్తో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, కాంపిటేటర్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి, ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కన్యావారికి 2వ స్థానంలో ధనస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే ధనస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఇదేం సూచిస్తుంది అంటే ధన సంబంధించినటువంటి విషయంలో స్టార్టింగ్ పాయింట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం మనం, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత లబ్ధి ఉందాం ఎటువంటి సందేహం లేదు, కాకపోతే మొదట్లో తీసుకునేటువంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వారంలో ఎలా ఉంటుందంటే మీ పరిస్థితి మొదట్లో చేసిన కొన్ని పనుల ద్వారా అద్భుతమైన లాభాలు, అబ్బాయి ఇంకేంటి అసలు ఇందులో మనం కనుక ఇప్పుడు 100,000 పెట్టినందుకు ఇంత వచ్చింది, అదే 20 లక్షలు పడితే ఇంకా బాగుస్తుంది అనుకొని కాస్త మిస్ మ్యాచ్ చేసుకుంటే ఎక్కువ పెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి. తద్వారా ఇబ్బంది పడతాం లాభాల విషయంలో. ఇన్వెస్ట్మెంట్ ఏమో బోల్డ్ అంతా చేసేసాం, అక్కడ చూస్తేనేమో లెక్కలేమో తారుమారు అవుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు ఏం చేయకండి. రైతులకు చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాళ్ళకి చాలా బాగుంది, ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది, మీరు అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇంట్లో వాళ్ళ సపోర్టు, అలాగే మీ యొక్క ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే సప్తమ స్థానం అంటే వివాహ స్థానంలో ఎప్పుడైతే మీకు 2 గ్రహాలు ఉన్నాయో, శని రాహువులు, వీటి మధ్యన గ్రహాలు ఉన్నాయి,
ఈ మూడు గ్రహాలు కూడా. అయితే అందులో ఉన్నటువంటి శుక్రుడు మారిపోతున్నాడు 24వ తేదీ నుంచి. కాకపోతే ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీకు ఈ వారంలో 23వ తేదీ ఆకస్మిక లాభం కనబడుతుంది. 24వ తేదీ విషయంలో కనుక చూసుకున్నట్లయితే, 24, 25వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఎంజాయ్మెంట్స్ ఈ సూచనలు కనిపిస్తున్నాయి. మరలా 25, 26లో అంటే 25 మధ్యాహ్నం వరకు ఒక సూచన ఉంటే 25, 26 తారీఖుల్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ కొంతమందితో కలిసి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 25, 26 తారీఖులు మీకు మంచి లాభాలు కనబడనున్నాయి. అలాగే 27, 28వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీ చేతికి కొంత లాభం అనేటువంటిది వస్తుంది. కానీ అందులో ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు రావాలనుకోండి, అందులో వాళ్ళు ఎంతో కొంత కట్ చేసుకుని అంటే 10,000 రూపాయలు కట్ చేసుకుని ఇస్తున్నామండి, ఇటువంటివి మీరు ఎదుర్కొంటారు 27, 28వ తారీఖుల్లో. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారం ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ దశమాధిపతి బుధుడు వ్యయాధిపతితో కలిసి ఉన్నందుకు మార్పుల్ని సూచిస్తుంది. అది కూడా ఎందుకు జరుగుతాయంటే కొంత మిస్కమ్యూనికేషన్స్ వల్ల మారడం జరుగుతూ ఉంటుంది. మరియు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క పార్ట్నర్స్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు సూచించనుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు ఈ వారంలో శనీశ్వరుడు రాహువు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా పొందండి, మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ మిస్కమ్యూనికేషన్స్ వల్ల శత్రుత్వాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఈ వారంలో వీలైనంత మటుకు శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకోవడము లేదా దత్తనామస్మరణ చేయడం అనేటువంటిది అన్ని విధాల మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక తులా లగ్నము, తులారాశి వారికి కనుక గమనించినట్లయితే లగ్నంలో కేతు ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో అపారమైన జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఒక్కోసారి అబ్బా నాకెందుకు ఇవన్నీ తర్వాత చూసుకుందాం అనే ఒక చిన్న వైరాగ్యాన్ని. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలలో చేసేటువంటి పనుల్లో, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు కనుక గమనించినట్లయితే మీకు 6వ స్థానంలోండి 7లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే 24వ తేదీ నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దశమస్థానం మీద గురువు దృష్టి ఉంది ముందే. ఈ దశమస్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంటూ లగ్నాధిపతి కేంద్ర స్థితిలో చేరుకుంటున్నాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి కేంద్రంలోకి చేరుకోవడం కానివ్వండి, దశమపాన స్థానంపైన గురువు యొక్క దృష్టి ఉండడం కానివ్వండి, ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. శుక్రుడు ఎప్పుడైతే మారుతున్నాడో ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ధన సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఉద్యోగం, ఫలానా దగ్గర ఉద్యోగం చేశాను రావట్లేదు ఆ యొక్క ధనము అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరమైనటువంటి ధనయోగాలు వస్తాయి. కాబట్టి కాస్త తిరగడం అనేటువంటిది ఉంటుంది. ఒక దగ్గర కూర్చోవడం కంటే కూడా తిరిగేటువంటి ప్రొఫెషన్స్లోని తిరిగేటువంటి వాటి మూలంగా ధనలాభం కనబడుతుంది మీకు. అయితే కాస్త ఈ రుణ సంబంధించినటువంటి విషయాల్లోని ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి, రైతులకు కూడా కొంతవరకు పంట పొలాల మీద వచ్చేటువంటి లోన్స్ లభించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఒక్కోసారి చూడండి మనకి ఒక రకమైనటువంటి పురుగులు ఉంటుంటాయి లావులాహుగా ఉంటూ, వాటి మూలంగా కొంత పంటకి చేడు జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లోన్స్ మాత్రం చాలా చక్కగా లభించేటువంటి ఆస్కారం కనబడుతున్నది. అలాగే కాస్త సహోదర వర్గంతో కమ్యూనికేషన్స్ విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క వారంలో
కొంతవరకు సఫలీకృతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాజకీయంగా పోటీ సంబంధించినటువంటి విషయంలో కొంత మీకు కాంపిటేటర్స్ యొక్క ఇవి ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కాస్త కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ విషయాలు ముందు కదులుతాయి కానీ చాలా మందస్థంగా సాగుతున్నాయి. ఏమిటి, ఎందుకంటే సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉంది. శని యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా పని జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దృష్టి మూలంగా ఏమవుతుంటుంది, స్లోగా జరుగుతూ ఉంటాయి విషయాలు. సహజంగానే లగ్నంలో కేతు ఉంటూ సప్తమంలో రాహు ఉన్నాడు. ఆ రాహు పైన ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఉందో ఇవి అందంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి కాస్త కేతు, శని, రాహు గ్రహాలకి దీపారాధన చేయండి. అంటే ఏమీ లేదు, నవగ్రహాల్లో ఈ మూడు గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించి కాస్త నైవేద్యం ఏదైనా పెట్టి నమస్కరించుకున్నట్లయితే మీకు వివాహ సంబంధించిన విషయాలు జీవిత భాగస్వామితోని, పార్ట్నర్స్తోని ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఈ వారంలో కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కోర్టు కేసు వ్యవహారాలు, ఈ విషయాల్లో కొంతవరకు పురోగతి కనబడనుంది. అలాగే ఇక్కడ అష్టమ స్థానాధిపతి భాగ్యాధిపతిని పరిశీలన చేసినట్లయితే రెండవ వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారికి, అందులో ముఖ్యంగా ఆన్లైన్ శిక్షణ ఇచ్చేటువంటి వారికి పురోగతి అధికంగా కనిపిస్తుంది. మరియు ల్యాండ్స్ మూలంగా లాభాలు, వ్యాపార మూలకంగా లాభాలు అధికంగా చూస్తారు ఈ వారంలో. ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి యోగం కనిపిస్తుంది. మరి వాటి మీద మీకు ఏదైనా లాభం కలగవచ్చా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొంతవరకు మానసిక మనకి మెంటల్గా కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ చక్కటి ఫలితాలు, అందులో ఎటువంటి సందేహం లేకుండా చక్కటి ఫలితాలు కూడా వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, మరియు నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి అనే విధానం బాగుంటుంది. ఇక తదుపరి ముఖ్యంగా వృశ్చిక లగ్నము మరియు వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో మీకు కొంత ఉపాసన లేనట్లయితే ఏదైనా కొత్త మంత్ర సాధన చేయడం కానివ్వండి, పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శన సంబంధంగా ప్రయాణాలు లేనట్లయితే వాటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఇటువంటివి సూచిస్తున్నాయి. ఫైనాన్స్ విషయంలో మీకు చాలా బాగుంది ఈ వారం చెప్పుకోవాలంటే. కాకపోతే కొంత ఏదో అక్కడ ఫైనాన్స్ ఉంది కానండి, వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయింది, అక్కడ ఆగి ఉంది అంటూ ఉంటాం. అలాంటివి కొంచెం చూస్తూ ఉంటారు, కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే రావడం మాత్రం పెరగడము, రావడము వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కొంత పెరిగిందని, ఇంకొక దగ్గర ఎవరి దగ్గర షేర్ మార్కెట్ ఇందులో పెడుతూ ఉంటాం. అటువంటి వాటిల్లో కొంతవరకు ఎదుగుదల వచ్చిందని చెప్పి వింటూ ఉంటాం. అయితే ఈ వారంలో కొంతవరకు రాజకీయ నాయకులతోని, సంతానంతోని, సినిమా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాటి విషయాల్లోని కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే ఆ పనులు చేసేటువంటి వారికి, రాజకీయ సంబంధించిన పనులు చేసేటువంటి వారికి కొంత సంతానంతో కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కాస్త, ఎందుకంటే ఒక్కోసారి చూడండి మనకి ఇద్దరు ముగ్గురు ఒకటేసారి ప్రపోజ్ చేయడం, ఇది ఎవరిని ఎంచుకోవాలనేటువంటి అర్థం కాని స్థితిలో కూడా ఉంటూ ఉంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఆస్తి సంబంధించినటువంటి లబ్ధి ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చతుర్థ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల లబ్ధి ఉన్నట్టే కనబడుతూ అది మీ చేతికి రావడానికి, దాని మీద లాభం పొందడానికి కొంత సమయం పడుతుంది అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే సంతానం కోసం మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ఇక్కడ హోమ్ లోన్స్ కూడా లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాకపోతే నర్వ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా చిన్నపాటిది మీకు తెలిసిన వెంటనే డాక్టర్కి చూపించుకొని దాన్ని క్లియర్ చేసుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు 24వ తేదీ ఎప్పుడైతే మారుతున్నాడో మేషరాశిలోకి,
ఈ మారడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ కొంతమంది చూడండి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం ఇతర ఇతర వేరే వేరే వాటిల్లో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంబంధాలు దొరకట్లేదు కదా, ఏదో క్యాస్ట్లే అనుకొని అటువంటి వాటికి కొంతవరకు సపోర్ట్ దొరుకుతుంది. మరి ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం కొంతవరకు ఫలకృతం అవ్వనుంది. అలాగే లోన్స్ మూలంగా కొంతవరకు లబ్ధి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా ఇంట్లోనే ఉండి, కొంతమంది గృహిణులు ఇంట్లోనే ఉండి ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, అటువంటి వాటికి లాభదాయకంగా ఉంటుంది. నల్ల రేగడ మట్టి ఉన్న ప్రదేశంలో పంట పొలాలు వేసేటువంటి వారికి కొంతవరకు మంచి ఫలితాలు రానున్నాయి. కొంతవరకు అండి, ఎక్కువే రానున్నాయి మంచి ఫలితాలు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని కొన్ని మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొన్ని లాభాలు పొందుతారు ఈ వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగం కోసం లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయంలో లబ్ధి పొందుతారు అనేటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కొంత రుణ సంబంధించిన విషయంలో కొంత పెద్దవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా పెద్దవాళ్ళ యొక్క సహకారం మూలంగా 22వ తేదీ అనుకూలత వహిస్తుంది. 23, 24 తేదీలు కనుక గమనించినట్లయితే అదృష్టం కొద్దీ కొన్ని లాభాలు వచ్చాయన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా 25, 26 తేదీలు కనుక చూసుకున్నట్లయితే అసలు లాంగ్ జర్నీస్ చేస్తారు. ఉన్నత విద్యా సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు, తండ్రులు గురువుల యొక్క అనుగ్రహము మీకు లభించనుంది. అదేవిధంగా 27, 28 తేదీలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొన్ని కొన్ని పుణ్యక్షేత్ర దర్శనం కానివ్వండి, పుణ్యకర్మల కోసం ఖర్చు చేయడం కానివ్వండి, ఇటువంటివి సూచించబడుతున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేయండి, నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు ఒక రూట్లోకి వెళ్ళాలి అంటే మీరు శని, రాహు, కేతు, కుజ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ధనుర్లగ్నము, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. వీరికి ఈ వారంలో ఆస్తి సంబంధించిన, విద్యా సంబంధించిన విషయంలో కొంత పురోగతి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ పాపకత్తిరిలో ఉన్నాయి 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. ఇవి కాస్త ముందుకు చక్కగా ముందుకు సాగాలి అంటే మీరు నవగ్రహాలలో శని, రాహు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అప్పుడు మీకు మీరు అనుకున్నటువంటి ప్రాపర్టీ మూలంగా కానీ, విద్యా మూలంగా కానీ, ఎనీ చర స్థిరాస్తుల మూలంగా కలిగేటువంటి లాభాలు మీకు కలుగుతాయి. అలాగే వాటి మూలంగా కొంతవరకు ధనయోగం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే చాలామంది చూడండి, కొంతమందికి గృహం ఉందండి కానీ గోల్డ్ అంతా ఎందుకు రావాలి, ఖాళీగా ఉంటున్నాయంటూ ఉంటుంటారు. ఈ వారంలో దానికి సంబంధించిన విషయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు అనేటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి పరిస్థితుల వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో తొందరపాటు పడిపోయి ఏదో చేసేద్దాము, ఏదో అయిపోతుందిలే అనుకునేటువంటి దీంట్లో మాత్రం మీరు ఉండకండి. అక్కడ మీరు ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి అనుకూల పరిస్థితులు కొంతవరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కొన్ని కొత్త ప్లానింగ్స్, మనసు లోపల నాకు తోచింది, దీని ద్వారా నేను ఇది లబ్ధి పొందుతాను అనుకునేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని గోచరిస్తూ మళ్ళీ వాటికి ఆ స్టెప్ తీసుకోవడం చిన్న ఏదో తెలియని ఒక చిన్న భయంలో ఉంటూ ఉంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయం తప్ప మిగతా ఏదైనా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మీకు తెలియకుండా ఒకసారి సబ్కాన్షియస్ మైండ్లో అనిపిస్తూ ఉంటుంది, ఇది నేను చేస్తే బాగుంటుందేమో అని. అలాగా అనిపించినప్పుడు మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి సందేహం, అందులో ముఖ్యంగా శనివారం రోజు వచ్చేటువంటి ఆలోచనలు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పంచమ స్థానంలోకి శుక్రుడు మారుతున్నాడు.
ఆరో స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమంలోకి వస్తున్నాడు. ఇలా ఎప్పుడైతే పంచమ స్థానంలోకి వస్తూ ఆరవ స్థానాధిపతి పంచమంలో ఉంటున్నాడో, ఈ రుణ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా హోమ్ లోన్స్, ఈ పర్సనల్ లోన్స్ విషయంలో ముఖ్యంగా మీకు లాభం కలిగిస్తాడు ఇక్కడ. అంటే లోన్స్ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తున్నాడు ఇక్కడ. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు గమనించవలసిన విషయము, ప్రేమ వ్యవహారాలు, సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించినటువంటి విషయాలలో 22వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 23-24 తేదీలు ఉద్యోగంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా ఏదో నేను ఉన్నట్టుండి సడన్గా మానేయాలనిపించిందండి, మానేశానండి అంటూ ఉంటారు. 23-24 తేదీలు ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఇక 25-26 తారీఖులు కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఈ పర్టికులర్గా 25-26 తారీఖులు మరింత జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంట్ అనవసరమైన ఖర్చు, ఇప్పుడు చూడండి ఒక్కోసారి ఈ పలానా తేదీల్లో నాకు అనవసరం ఖర్చు ఉంది అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ఆ ముందు 2 రోజులు ఏమైనా ఖర్చులు పెట్టాల్సి ఉంటే ఆపి ఆ 25-26 తారీఖులు కనుక మీరు దానికి సంబంధించిన ఖర్చులు చేసుకున్నట్లయితే వేరే రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా ఇవ్వాల్సిన అదే రోజు ఇచ్చేసేయండి, వేరే రకమైనటువంటి ఖర్చు రాకుండా ఉంటుంది. అలాగే 27-28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు వ్యాపార లాభాలు విషయంలో చూసి అడుగు వేయవలసినటువంటి స్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీరు చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుందని ఎటువంటి సందేహం లేదు. అలాగే వ్యాపార లాభాల విషయంలో కూడా ముఖ్యంగా ఈ పాలు, ఫుడ్డు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా మీరు కొంత లాభం వైపు వెళ్ళనున్నారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతూ సర్పదోషం ఉంది మీకు. అంటే ఏమిటి, కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు రావి చెట్టు కిందనున్నటువంటి సర్పాలకి దీపారాధన చేయండి, అభిషేకం చేయండి, ప్రదక్షిణాలు చేయండి, మరియు రాహుగ్రహ ఆరాధన చేయండి, దుర్గా లేదా చండి పారాయణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మకరము, మకర లగ్నము లేదా మకర రాశి వీరికి ఎలా ఉండనుంది ఈ యొక్క వారంలో చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వారంలో మొదటి రోజు అంటే 22వ తేదీ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ రాశిలో చంద్రుడు ఎప్పుడైతే సంచరిస్తుంటాడో ఇది జీవిత భాగస్వామికి ఏదైనా ఒక ప్రాపర్టీ ఆర్ విదేశాలకు వెళ్ళి చదువుకుంటాను లేదా విదేశాలకు వెళ్ళి ఏదైనా చేస్తాను అనుకునేటువంటి అంశాల మీద నడుస్తూ ఉంటుంది 22వ తేదీ. మరి 23-24 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, కొన్ని కొన్ని విషయాల్లో అంటే దూర దూర ప్రాంతాలకి మీ యొక్క జీవిత భాగస్వామి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. 25-26 తేదీలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు 25-26 తేదీలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదండి, మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు. 25-26 తేదీలు మీకు వివాహ ప్రయత్నాల్ని ఇచ్చేటువంటి సమయంగా మీరు గుర్తించండి. అదేవిధంగా 27-28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే, 27-28 తేదీలు మీరు ముఖ్యంగా కొన్ని పార్ట్నర్షిప్స్ విషయంలో కొన్ని బ్రేక్స్ చేసుకునేటువంటి యోగం కనబడుతుంది. పార్ట్నర్షిప్ కావచ్చు, జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు. అలాగే ఈ యొక్క వారంలో మకరం వారికి, మకర లగ్నం వారు రాశి చూసుకోవచ్చు, వ్యాపార మూలకంగా లేదా ధన మూలకంగా లాభాలు కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మధ్యవర్తిగా మీడియేటింగ్ చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో. కాకపోతే ఈ వారం కొంత మీరు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసి పెట్టండి,
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్లేదు, షార్ట్ టర్మ్గా పెట్టి వెంటనే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేటు మరియు ఈ యొక్క భూమిని నమ్ముకునేటువంటి వారు అంటే రైతులకి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుందని అనేటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని కొన్ని ఆలోచనలు, చిన్న ఆలోచనలతో, చిన్న ఫోన్ కాల్తో కూడా కొన్ని విషయాలు ముందు కదులుతూ ఉంటాయి మీరు వివరించి చెప్పడం వల్ల కానీ ఇటువంటి విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం కనబడుతుంది. కాకపోతే కొంత మానసిక స్ట్రెస్ మాత్రం ఉంటూ ఉంటుంది చతుర్థ భావంలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అధిక లాభాలు ఆకస్మికంగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో ఈ వారంలో. అంటే ఇప్పుడే తగ్గినట్టు అనిపిస్తుంది, అప్పుడే మళ్ళీ పెరుగుతుందిలే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది షేర్ మార్కెట్ లాగా చెప్పాలంటే. అలాగే కొంత దైవ ఆరాధన, దైవానుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహము, పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్రాల నుంచి మీకు ఏదైనా సరే ప్రసాదం అందడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాకపోతే కాస్త దశమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంత చేస్తున్నటువంటి వర్క్లో కొంత స్ట్రెస్ అనేటువంటి అధికంగా ఉంటుంది. కాస్త గణపతి ఆరాధన చేసుకుంటే ఆ యొక్క స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాము అని అనుకునేటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా 25-26 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే సూర్య నమస్కారాలు, సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక కుంభలగ్నము ఆర్ కుంభరాశి, రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క శని భగవానుడు తన దశమ దృష్టితోనే దశమ స్థానాన్ని ఎప్పుడైతే వీక్షిస్తూ ఉంటాడో, ఇది ఉద్యోగ ప్రయత్నాలు కొంత శ్రమ అయినప్పటికీ కూడా సఫలీకృతం అవుతుంది అని చెప్పి చూపిస్తుంది. అలాగే ఆ ఉద్యోగం మూలంగా రావాల్సిన ధనం కూడా వస్తుంది అని చెప్పి సూచిస్తుంది ఇక్కడ. అయితే ధనలాభము చక్కగా ఉంది. కాకపోతే కొంచెం ధనస్థానంలో ఉన్న గ్రహాలు పాపగ్రహ కత్తెరలో, పాపకత్తెరలో ఉన్నారు కాబట్టి మీరు శని రాహు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే రావాల్సిన ధనం సమయానికి రావడం జరుగుతుంది. వస్తుంది కానీ సమయం తర్వాత రావడం వల్ల మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి సమయానికి రావాలంటే ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే కొంత ఏంటంటే ఏదో తెలియని కొంతమందికి చూడండి బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో తెలియని ఒక చిన్న భయం, ఇది అవుతుందనుకుంటున్నాం కానీ అవుతుందా అవదా అని మీలో మీరే మీకు బయట వాళ్ళకి చెప్పుకోకుండా మీలో మీరే మీరు కొంచెం సతమతం అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ రియల్ ఎస్టేటు మరియు రైతులు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ నడిపేటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వారంలో ముఖ్యంగా గమనించండి, సంతానం కోసం చేసే ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అలాగా కొన్ని వాటిని వాడుతూ కొన్ని టెక్నాలజీని వాడి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి బంధువర్గాన్ని, విదేశాల్లో సహోదర వర్గం వారిని పలకరించడము, వారి ద్వారా కొన్ని మంచి విషయాలు తెలియడం కావచ్చు, కొంత వారిని సహకారం లభించడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కుంభం వారికి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వారంలో 22వ తేదీ సహోదర వర్గంతో ఏదైనా చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. 23-24వ తేదీలు కనుక గమనించినట్లయితే ఆన్సెస్టర్స్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 23-24 తేదీలు. 25వ తేదీ మీకు ఉద్యోగ అవకాశాలు, 25-26 తేదీలు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ధన యోగం కూడా కలగనుంది 25వ తేదీ, 25-26 తేదీల్లో. అలాగే మీకు కొంచెం వర్క్లో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది, అధిక బాధ్యతలు ఉంటాయి 25-26 తేదీలు. 27-28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ
కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని గురువులు తండ్రులతో ఏదో తెలియని ఒక చిన్న స్ట్రెస్, వారి మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం కానివ్వండి, వారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ వారంలో చేసే వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుందన్నది ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంతవరకు అంటే మంచిదే, మంచి సూచనలే కనిపిస్తున్నాను, ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, విష్ణు సహస్రనామాలు అధికంగా వినండి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఆఖరిగా మీన లగ్నము, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఆ లగ్నంలోనే అధిక గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది మీనంలో. దానివల్ల ఏమిటి, కొంతవరకు ప్రెజరు ఉంటుంది, కొంతవరకు సుఖము ఉంటుంది, మరియు కొంతవరకు అమ్మయ్య నా దగ్గరికి అన్నీ నేను సమకూర్చుకోగలిగాను అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఓ వృత్తి సంబంధించిన విషయంలో ఒకటి కాకుండా రెండు మూడు వృత్తులు, రెండు మూడు ఆఫర్స్ రావడము, ఇటువంటివి వారంలో కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మీరు 22వ తేదీ నుంచి కనుక చంద్రుడి యొక్క సంచారంలో ఉన్న ఫలితాలు కనుక గమనించినట్లయితే, 22వ తేదీ క్రియేటివ్ మూలంగా రావాల్సినటువంటి ధనం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. 23, 24వ తేదీ కనుక చూసుకున్నట్లయితే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మీరు చేసే ప్రపోజల్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 25, 26 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే, కొన్ని పూజా పునస్కారాలు లేనట్లయితే, ఏదైనా మీరు ట్రీట్మెంట్స్ కోసం చేసే ఫలితాలు ఏవైతే ఉంటాయో, అంటే చూడండి ఒక్కోసారి పలానా దేవత ఆరాధన చేయడం ద్వారా మనకి అనుకూల పరిస్థితులు ఉన్నాయండి అంటూ ఉంటాం. ఆ రకంగా మీనం వారికి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు కుమారస్వామి, కార్తికేయ స్వామి యొక్క ఆరాధన ఈ 25, 26 తేదీలు ఆరాధన ద్వారా మీరు రుణ రోగ శత్రువుని జయించగలుగుతారు. దైవారాధన ద్వారా ఆ పర్టికులర్ తేదీల్లో ఈ లగ్నం వారికి అటువంటి యోగం కలగనుంది. అలాగే 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మాత్రం కొంచెం రాజకీయ సంబంధించిన విషయాల్లోని, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, కొంతమందితో మనకి ఇంకెక్కడ వద్దులే ఇదేదో తెగతెంపులు చేసుకుందాము అనుకునేటువంటి స్థితి రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని, ఫైనాన్స్ సంబంధించిన విషయంలోని రావాల్సినటువంటివి కొంతవరకు స్లోగా రావడం జరుగుతూ ఉంటుంది, కొంత పెండింగ్ పడుతూ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఫైనల్గా ఏంటంటే వస్తాయి, వాటిని మీరు కొంతవరకు గుప్తంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి, ఆడవారితోని. అలాగే ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మూలంగా కొంతవరకు లాభాలు రావడము, ఏదైనా ఆన్లైన్లో మీరు ప్రోడక్ట్స్ అమ్మేటువంటి వాటి మూలంగా కూడా మీకు కొంతవరకు ధనయోగాలు కలుగుతున్నాయి. ఆన్లైన్లో ఏదైనా సరే ఒక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ప్రారంభిస్తే కూడా మీకు ఈ వారం కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతానము మరియు రాజకీయ సంబంధించిన విషయాలు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, రైతులకి, అందులో ముఖ్యంగా ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించిన వస్తువుల్ని పంట పండించే వారికి, అంటే అరటిపళ్ళు కావచ్చు, ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించిన కాజు బాదాం కావచ్చు, లేనట్లయితే ఎనీ ఫ్యాట్ కోల్డ్ ఫార్మ్ నడిపేటువంటి వారికి కావచ్చు, రైతులకు చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ రుణ సంబంధం లేనట్లయితే ఏదైనా శత్రు గురువులతోనే తండ్రితోనే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఈ వారంలో నేను చాలా గొప్పవాడిని అనేటువంటిది ఏదో తెలియని ఒక చిన్న అహం వల్ల గురువులతోని తండ్రితోని ఏదో తెలియని బ్యాంక్ వాళ్ళతోని శత్రుత్వం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే, మీరు చేసేటువంటి ఉద్యోగంలోనే మీరు ఏదైతే వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటారు, మీరు చేస్తున్న ఉద్యోగంలోనే ఎవరైనా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది వివాహ ప్రయత్నాల విషయంలో.
అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముందుగా ఆ వాహనం యొక్క కండిషన్ ఏంటి, ఎక్కడైనా మధ్యలో ఆగే ఛాన్స్ ఉందా, ఇవి కాస్త చూసుకొని ముందుకు వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. లాభదాయకంగా కొన్ని కొన్ని వ్యాపారాల విషయంలో కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఉద్యోగానికి కారకుడు, వ్యాపారానికి కారకుడు మరియు బెనిఫిట్స్ రావడానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఈ పాపకత్తిలో ఉండడం వల్ల కొంచెం ముందు కదలడానికి కొంత లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే నూనెని మరియు మినుములతో చేసినటువంటి పదార్థాలని ఏదైనా ఆలయంలో స్వామివారికి నూనెని దీపారాధన కోసం ఇవ్వండి. మినుములతో చేసినటువంటి పదార్థాలని ఏదైనా సరే స్వామివారికి ఇచ్చి అక్కడ ప్రసాదంగా అందరికీ పంచిపెట్టమని చెప్పండి, స్వామివారికి నైవేద్యం పెట్టి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొన్ని పనులు ముందుకు కదిలేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుందో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది జన్మజాతక ఫలితాలను చూసుకోవాలి. ఆ జన్మజాతక ఫలితాలను ఎలా చూసుకోవాలి అంటే మీరు ఏ తేదీలో జన్మించారు దాన్ని బట్టి మీ యొక్క నక్షత్రం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అదే తేదీలో అదే నెలలో అంటే ఆ తేదీ నెల సంవత్సరాన్ని తీసుకొని ఆ సంవత్సరం ఆ తేదీలో ఆ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే మీకు రవి నుంచి కేతువు వరకు ఉన్న సప్త గ్రహాలు, రెండు ఛాయాగ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, అదేవిధంగా సమయాన్ని తీసుకోవాలి. మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నము జరుగుతున్నప్పుడు మీరు జన్మించారు ఆ లగ్నాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి. అంటే మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాలు ఉంటాయి. మీరు ఏ లగ్నంలో అయితే జన్మిస్తారో అక్కడి నుంచి ప్రతి గ్రహము మీ లగ్నం నుంచి ఎంత దూరంలో ఉంది, ఏ రాశుల్లో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఏ నక్షత్రాల మీద ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, దీన్ని బట్టి ఏమవుతుంటుందంటే మీ యొక్క జాతక చక్రం ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటుంది, మీరు పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో మీకు లగ్నం కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మీకు కావాల్సింది ఏమిటి, మీ జన్మజాతకం తెలుసుకోవాలంటే మీరు పుట్టిన సమయము, తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము ఈ ఐదుటిని తీసుకొని ఎప్పుడైతే జాతకచక్రం మీరు నిర్మించుకోవడం జరుగుతుందో దాన్ని బట్టి మీకు ఎటువంటి యోగాలు ఉన్నాయి, అంటే ఒక ఎడ్యుకేషన్లో ఏం చదువుకుంటే మీకు బాగుంటుంది, ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేసుకుంటే బాగుంటుందా, వ్యాపారం చేసుకుంటే ఎప్పుడు చేయాలి, ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇది సరైనటువంటి సమయమా కాదా, అలాగే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఏమైనా గండాలున్నాయా, దోషాలున్నాయా, అదృష్టం ఉందా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో ఉంటే బాగుంటుందా, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయం దగ్గర నుంచి, అదేవిధంగా వ్యాపార లాభాల దగ్గర నుంచి, అనేకమైనటువంటి విషయాలు ధనయోగాల దగ్గర నుంచి అన్నీ కూడా మీ జన్మజాతకంలో పర్సనల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగొచ్చు, ఏమండి మరి జన్మజాతకంలోని ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ జాతకం ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి జన్మజాతకము, రెండవది గోచారము. ఎలా అంటే పర్సనల్గా చూడండి, మనము ఒక వ్యక్తి తను సిద్ధంగా ఉన్నాడు బయటికి వెళ్ళడానికి, ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కటి వాహనం కూడా ఉంది, కానీ బయట ఉన్నటువంటి వాతావరణం అంటే బాగా వర్షం పడిపోతుంది లేదా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పూర్తిగా లేదా ఏదో కర్ఫ్యూ నడుస్తుంది, అప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా మీకు మంచి వాహనం ఉన్నా వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. లేదా ఒక్కొక్కసారి మనకి ఈ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంది అన్నప్పుడు ఇంకో రూట్లో వెళ్తే మీరు గమ్యాన్ని చేరుకుంటారనే ఇన్ఫర్మేషన్ మీకు కనుక తెలిస్తే ఏమవుతున్నాయి, మీరు చక్కగా ఇంకో రూట్లోంచి వెళ్ళిపోగలుగుతారు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం కూడా అలాగే తోడ్పడుతుంది. ఈ గోచారం అనేటువంటిది బయట ఉన్నటువంటి కాలంగా అనుకుంటే, మీ జన్మజాతకం మీరుగా అనుకున్నట్లయితే, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో చక్కగా, అంటే ఇన్ఫర్మేషన్
బయట ఉన్న వాతావరణం ఎలా ఉందనేటువంటిది మనం గోచారం ద్వారా తెలుసుకుంటూ ఉంటామో, ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాలి, ఏ విషయాలు మీకు అనుకూలిస్తున్నాయని, మీకున్నటువంటి బలంతో మీరు దాన్ని సక్రమంగా దీన్ని ఆ యొక్క పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలరు. ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం ఎలా ఉంది, దానికి ఎటువంటి దేవతార్చన కానివ్వండి, గ్రహారాధన కానివ్వండి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అయితే దీనికంటే ఇందాక నేను చెప్పినట్టుగా జన్మజాతకం ముఖ్యంగా చూసుకుంటూ ఉండాలి. ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.